ముఖ్యంగా శివశంకరి పాట సోల్ పోకుండా, సోల్ అనేది మిస్ అవ్వకుండా రిప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టం. అది అందీప్ చేసినందువల్ల ఫస్ట్గా అభినందిస్తాను. ఎందుకంటే ఆ పాట పాడాలనుకోవడం ఒక ధైర్యం, సోల్ మిస్ అవ్వకుండా అది రీమిక్స్ చేయాలనుకోవడం ఇంకొక పెద్ద ధైర్యం. ఆ రెండు రకాలుగా కూడా తను చాలా అద్భుతంగా చేసినందుకు అభినందిస్తున్నాను. అయితే ఇదే తన ఆఖరి కవర్ వెర్షన్, కవర్ సాంగ్ అన్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే తను ఎప్పుడు కవర్ సాంగ్ చేసినా, ఎవరు చేసినా, తనే కాదు ఎవరు చేసినా, నేను వై డోంట్ యూ ట్రై యువర్ ఓన్ ఒరిజినల్గా మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్తుంటా. అయితే అనుదీప్ విషయంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏంటంటే, ఇప్పటివరకు నేను ఎవరికి కూడా పిలిచి నువ్వు మంచి కంపోజర్ అవుతావు, నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, నువ్వు ట్రై చేస్తే యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ మార్క్ అని ఎవరికీ పిలిచి చెప్పలేదు. నేను ఫస్ట్ టైం అనుదీప్ పిలిచి చెప్పామాట. చెప్పడమే కాకుండా కొన్ని సీక్రెట్స్ కూడా చెప్తా. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ హిట్ సాంగ్ హిట్ కొట్టాలంటే ఏం చేయాలి అలాంటి, అంటే నాకు సంగీతం రాదు కానీ జనం నాడి ఎలా పట్టుకోవాలి అవి మాత్రం చెప్తానని చెప్పా. కానీ రాలేదు తను ఎప్పుడు నా దగ్గరికి. అంత సీన్ లేదు మంచిగా అనుకున్నాడు. బట్ డెఫినెట్గా ఎనీ టైమ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ డియర్. నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ స్టేజ్ మీద, ఓవర్ ది టైమ్ అంటే కొన్నేళ్ళు పోయిన తర్వాత, ఆర్పి చెప్పాడు ఆ రోజు అనే మాట, యాజ్ ఎ కంపోజర్ అందుకు మీరు చూడబోతున్నారు, యాజ్ ఎ సింగర్ మీరు అందరు చూశారు, యాజ్ ఎ కంపోజర్ మీరు చూడబోతున్నారు. తనలో ఆ కంపోజర్ టీన్జ్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ ఈ పాటలో చూసారు. అది వన్ మోర్ సార్, వీ కాంట్ హెల్ప్ ఇట్. యా, నా దృష్టిలో ఎవరు ఎవరికి పోటీ కాదండి. నా ఫీలింగ్, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఎవరికి రావాల్సిన వరకు వాళ్ళకి వస్తుందని నా అభిప్రాయం అనమాట. అందుకు నేను ఎవరు ఎంతమంది వచ్చినా ఇట్స్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ అని నా ఫీలింగ్. ఆ ఉద్దేశంతోనే నేను కొత్త వాళ్ళు రావాలి, మంచి వర్క్స్ చేయాలి అని అనుకుంటున్నా. పోతే ఇప్పుడు ఉన్న సాంగ్స్లో పల్లవులు చరణాలు ఏమి ఉండట్లేదు, ఏముంటున్నాయో అర్థం కావట్లేదు. కొంచెం స్ట్రక్చరల్గా పాటలు ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చే ట్రెండ్లో అని ఒక చిన్న బాధ ఉంది. అది కొంతమంది అయినా విని ఆ స్ట్రక్చర్డ్ సాంగ్స్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ కోవలో నువ్వు కూడా ఉండాలని కోరుకుంటున్నా అందీప్. ఆయన ఇప్పుడు సరదాగా ఒక టెస్ట్ పెడతాం అందీప్కి. సార్ టెస్ట్ పెడతాం సార్, సరదాగా మైక్ ఏమండి మా అందీప్. ఎస్ సార్, పాట చెప్పు సార్. ఏదో సరదాగా ఏదో పాట చెప్పు. చెప్పనా ప్రేమ, నేను చేసింది కాకుండా ఇంకేదని చెప్పు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. సరే అయితే నాకు రాదు సార్, ఓడిపోతా సార్ నేను, ప్లీజ్. ఓ నవ్వు చాలు, ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ ఉంటుంది. తర్వాత వేస్తూ అల్లుకుంటుంది, వేస్తూ అల్లుకుంటుంది. తర్వాత సరే, ఇప్పుడు నువ్వు చెప్పగానే ఒక ట్యూన్ చెప్పావు కదా, ఇదే లిరిక్ని నువ్వు కనుక ట్యూన్ చేస్తే ఏం చేస్తావు? సార్ ట్రై చేసి సరదాగా, నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు చేయగలవు అని. నువ్వు చేయగలవు. ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ట్రై చేయి, ట్రై చేయి, నువ్వు చేయగలను నేను చెప్తున్నా. ట్రై చేయ, నాకు రాజా. ట్రై చేయబా. ఏంట బాబు మీరు సార్, ఏదో సింగర్గా ప్రమోట్ చేసుకుందాం అంటే మీరు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉన్న అవకాశాలు కాస్తారు. సింగర్గా కూడా నీకు అవకాశాలు ఉంటాయి, డోంట్ వరీ, మ్యూజిక్ డైరెక్టర్గా రావాలని నా బాధ. నేనేదో అందరికీ అన్ని అందరికీ అందరు డైరెక్టర్స్కి పాటలు పాడాలి, అందరికీ హిట్స్ పాడాలని నేనేదో ట్రై చేసుకుంటుంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేసేస్తున్నారు సార్ నన్ను ఈరోజు. నువ్వు అవుతావని కదా నేను చేస్తున్నా సార్. ఓకే,
సరే మేము చీప్ ఆలోచనలు అన్నీ వస్తున్నాయి సార్. మామూలు ఇన్స్టాంట్గా ఏది వస్తే అది గొప్పదవ్వా. ఇన్స్టాంట్గా సార్ ఇది కాకుండా నేను ఒక పాట కంపోజ్ చేసుకున్నా, అది ఊరికే అలా బాగాలి కాదు. మీరు పని చేయండి, ఒక సిచ్యువేషన్ ఇవ్వడానికి, ఆ సిచ్యువేషన్కి తన ట్యూన్ చేస్తాడు, అది బెటర్ కదా. అయితే సార్ అందరూ మీలాగా స్పాట్ లో కంపోజ్ చేసుకోలేరు సార్. అదే లేదబ్బా సార్, నేను నా టైం స్టోరీ సరదాగా సిచ్యువేషన్ చెప్పనా సార్? ర్యాగింగ్ చేస్తున్నారు సార్ అందరూ. ఏం సార్ అలాగే నువ్వు కంపోజర్ అవ్వాలన్నావు కదా, ఆల్రెడీ అయిపోయాడు, ఆల్రెడీ కంపోజ్ చేస్తున్నాడు, ఆ సాంగ్ పాడమందు నువ్వు కంపోజ్ చేసిన పాట. ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ నేను ఒక అన్ని కాన్సెప్చువల్ సాంగ్స్ అన్ని కొత్త కొత్త మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ మీద సింగిల్స్ చేద్దాం అని అనుకున్నా సార్. సో ద నెక్స్ట్ సాంగ్ విచ్ ఐమ్ డూయింగ్ ద ఫస్ట్ సింగిల్ ఏదంటే హెయిర్ ఫాల్ మీద ఒక కామెడీ సాంగ్ చేద్దామని అనుకున్నా, హెయిర్ ఫాల్ మీద. సో యా, సో ఒక్కసారి నేను మీకు పాడి వినిపిస్తాను ఆ పాట. నాకు హెయిర్ వస్తుంది ఇప్పుడు. మార్నింగ్ లేవగానే తలగడపైన దర్శనాలు, స్నానం చెయ్యగానే టవల్లకు ఎన్నో సంతకాలు, ఇలాగ తల్లో తూరినా భలేగా నవ్వెను దువ్వెనా, నిజంగా హెల్మెట్ లోపల ఊడిపోయి రాలిపడ్డ ఎన్ని వేల జీవితాలో. హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్ దెబ్బకి మాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ దాడికి వాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ ఆటలో కుమిలిపోయనెందరెందరో, హెయిర్ ఫాల్ పోటుకి పిల్ల పడక ఎందరో, హెయిర్ ఫాల్ వేటుకి పెళ్లి కాక ఎందరో, హెయిర్ ఫాల్ కాటుకి కూలిపోయనెందరెందరో. ఆస్తులన్నీ అంతమైనా తిరిగి మళ్ళీ పొందవచ్చో, వెంట్రుకొక్కటి ఊడిపోయినా జన్మకింక తిరిగి రాదో. అయ్యో అయ్యో, ఇది అంతులేని వింత వింత రోగం. అయ్యో యో అయ్యో, దీని దారుణాలు అన్నీ ఇన్ని కాదు. అయ్యో, కంట్రోల్ లేని ఫ్రస్ట్రేషను, దీనికి లేదు సొల్యూషను, వరల్డ్ మొత్తం వణికిపోయే ఒకే ఒక్క డేంజర్. అయ్యో, హెయిర్ ఫాల్ దెబ్బకి మాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ దాడికి వాడిపోయనెందరో, హెయిర్ ఫాల్ ఆటలో కుమిలిపోయనెందరెందరో. దీన్ని బయట పెట్టదు ఈ హాల్ వర్క్. ఓకే ఓకేనా, చూశారు కదా హౌ గుడ్ హీ కంపోజర్ హీస్. మరి అతను ఎంత గొప్ప కంపోజరో అంత గట్టిగా చప్పట్లు కొట్టాలి.